नमस्ते विटली न्यूज़ के स्वागत में वेणी मुंदुगा हेडलाइंस विशाख विमानाश्रयंलो जनसेनानिकी घन स्वागतम पार्टी नेतलु कार्यकर्तलु अभिमानुलतो किक्किरिसिन विमानाश्रयं परिसर प्रांतालु जगन तुग्लक पालनलो राष्ट्रम अविनीतिलो मुंदंजलो उंदनी विमर्शिंचिन माजी मंत्री अय्यन्न पात्रुडु अंगरंग वैभवंगा जरिगिन श्री वराहलक्ष्मी नृसिंहस्वामी वारी नित्य कल्याण महोत्सवम् కాంట్రాక్టర్లకు బకాయి పడిన డబ్బులు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రవిచంద్ర యాదవ్ డిటైల్స్ చూస్తే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ నగరానికి చేరుకున్నారు నగరానికి విమానంలో వచ్చిన జనసేనానికి విశాఖ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది పెద్ద సంఖ్యలో జనసేన పార్టీ నేతలు పార్టీ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు అభిమానులు తమ అభిమాన నటుడు నాయకుడు పవన్ కళ్యాణ్కు సాదర స్వాగతం పలికారు పవన్ కళ్యాణ్కు స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు నేతలు కార్యకర్తలు తరలి రావడంతో విమానాశ్రయ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి విమానాశ్రయం నుండి పవన్ కళ్యాణ్ బయటకు వస్తూ తనకు సాదర స్వాగతం పలికేందుకు వచ్చిన వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు అధికార పక్షం నేతలు రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆరోపించారు అధికారంలో ఉండగానే దోచుకోవాలనే లక్ష్యంతో వైసీపీ నేతలు అవినీతికి పాల్పడుతున్నారంటూ విమర్శించారు మీడియాకు విడుదల చేసిన వీడియోలో అయ్యన్న రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు రకరకాల అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయి మన ఎవరో ఊహించిన దోపిడీలు జరుగుతున్నాయి ఈ తొగ్గులక్ मुख्यमंत्री जगन रेड्डी आध्वर्यंलो दोपिडीलु ए विधंगा जरुगुतुन्नायो मनं रेंडु नर संसारकं चूस्तुन्नाम मद्यं अमकाल्लो दोपिडी इसुकल्लो दोपिडी मैनिंग लो दोपिडी नाटु सारालु उपयोगिंचुकोनी अम्मि दांट्लो दोपिडी इन्नि दोपिडीलु काकुंडा ఆ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారు 25 లక్షల మందికి ఇల్లు పట్టాలు ఇస్తారని చెప్పి చాలా గొప్పగా అనౌన్స్ చేశారు కదండి మనం అందరికీ తెలుసు కదా ఎక్కడి చెరువు పట్టాలు చెరువుల్లోని గడ్డల్లోని శ్మశానాల్లోని రాజమండ్రిలో లేదు పెద్ద ఆవలోని ఇంత లోతు నీరు ఉన్న ఏరియాల్లోని కొండల మీద ఊరికి ఏవో 2 కిలోమీటర్ దూరంలోని ఎందుకు పరికరాని స్థలాల్లో గోతుల్లో పట్టాలు ఇచ్చాడు అది మనం కూడా చూసాం కామెంట్ చేసాం దాని పెద్ద గొడవలు కూడా అవుతున్నాయి ఇప్పుడు మళ్ళీ కొత్త తోపుడు ఏంటంటే ఆ గోతులన్నీ కప్పడానికి ఆ కాలంలో ఎక్కడైతే ఉన్న స్థలాలు ఎత్తుపల్లాలు ఉన్నాయో అవన్నీ కప్పడానికి రోడ్లు వేయడానికి నరేగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఉపాధి హామీ పథకం డబ్బులు అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఎంత ఖర్చు అవుతుందో దాంట్లో సగం వాట రాష్ట్ర ప్రభుత్వం సగం వాట కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి అది రూల్ మనందరికీ తెలుసు అది ఎందుకు పెట్టారు ఆ రోజు ఆ కార్యక్రమం పేదవారికి ఉపాధి కల్పించడం కోసం పెట్టిన కార్యక్రమం కానీ మన ముఖ్యమంత్రి గారికి దోపిడీలు బాగా అలవాటు కదండి ఆ డబ్బుని కూడా వీరు దోపిడీ చేస్తారు వీరు ఉపాధి కోసం దోపిడీ చేస్తారు అధికారులు వీళ్ళందరూ కలిసి మొన్న కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక టీం వచ్చింది ఈ మధ్య కాలంలో రాష్ట్రంతా తిరిగి వెరిఫై చేస్తే ఈ ఇళ్ల స్థలాల పట్టాలు ఎక్కడ ఇచ్చారో దాని లెవెల్ చేయడానికి సదును చేయడానికి 2000 కోట్లు ఖర్చు పెట్టారండి 2000 కోట్లు రూల్ ప్రకారంగా ఉపాధి హామీ పథకం డబ్బులు ఈ సదును చేయడానికి ఖర్చు పెట్టకూడదని చెప్పి రూల్స్ లో ఉంది కేంద్ర ప్రభుత్వ రూల్స్ లో
ఎలా ఖర్చు పెట్టారండి మీరు? ఎవరు పర్మిషన్తో ఖర్చు పెట్టారండి? ఇష్టమా? కూలీల కోసం ఉపాధి లేని వాళ్ళ కోసం ఉపాధి కార్యక్రమం పెడితే ఆ డబ్బులు కూడా ఇష్టం వచ్చి ఖర్చు పెట్టేస్తారా? పేదవారు నోటి దగ్గర కూడుకో లేకుండా చేస్తారా? అన్యాయం కాదా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చూసిన తర్వాత ఎంత అన్యాయమా ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పి ఆలోచన చేసి 2000 కోట్లలో 1000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మేము మాట్లాడడం, మిగతా 1000 కోట్లు కేంద్ర ప్రభుత్వం డబ్బు కాబట్టి అది అన్యాయక్రాంతం ఖర్చు పెట్టారు కాబట్టి ఆ ఖర్చు పెట్టిన డబ్బు అంతా కూడా అధికారుల దగ్గర నుంచి వసూలు చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే మాట్లాడిన సంగతి కూడా మనం చూసాం. అది చూసిన తర్వాత నాకు చాలా సంతోషం వేసింది. వీరెవరైనా ఇష్టం వచ్చింది ఖర్చు పెట్టడానికి? అంటే కేంద్ర ప్రభుత్వం ఆ మాట మీద నిలబడి ఆ 1000 కోట్లు కూడా ఆంధ్ర రాష్ట్రంలో రూల్స్ వ్యతిరేకంగా ఖర్చు పెట్టిన 1000 కోట్లను కూడా వసూలు చేయాలి, లేకపోతే ఇది పద్ధతి కాదు. ఇవాళ నరేగా డబ్బులు అంటే ఎవరండి అజమాసి ఏపీగా ఉంటాడు, ప్రతి మండలానికి ఏపీగా ఉంటాడు, వాడు ఆధ్వర్యం జరుగుతుంది. దాన్ని పర్యవేక్షణ చేయడానికి ఎండీఓ ఉంటారు, ఆవిడ పర్యవేక్షణ జరుగుతూ ఉంటుంది ఈ కార్యక్రమాలన్నీ. మరి వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారండి? కళ్ళు మూసుకు కూర్చున్నారా? ఎండీఓస్ కానీ ఏపీఓస్ కానీ ఇష్టం వచ్చి ఖర్చు పెట్టేస్తారా? ఇప్పుడు దాన్ని ఎంబుక్ రికార్డ్ చేసి డబ్బులు డ్రా చేసేసారు. ఎంబుక్లు ఎవరు రికార్డ్ చేస్తారండి? రూల్స్ వ్యతిరేకంగా ఎంబుక్లు రికార్డ్ చేసేది ఎవరండి? శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామివారి దేవస్థానంలో వేద పండితుల మంత్రాలు, నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా పలు ఆర్జిత సేవలు వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేకువచ్చామని స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాతకాల పూజలు సాంప్రదాయబద్దంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్ఠింపచేశారు. వేద మంత్రాలు, నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవం వైభవోపేతంగా జరిగింది. ప్రత్యక్షంగా పరోక్షంగా భక్తులు శ్రీ స్వామివారి ఆర్జిత సేవల్లో పాల్గొని తరించారు. శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామివారికి వేద పండితులు 108 స్వర్ణ పుష్పాలతో స్వర్ణ పుష్పార్చన నిర్వహించారు. రాష్ట ప్రభుత్వం జాప్యం చేయకుండా హైకోర్టు ఆదేశాలను అనుసరించి తక్షణమే కాంట్రాక్టర్ బిల్లులను చెల్లించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వ వైఖరి కారణంగా కాంట్రాక్టర్లు ప్రభుత్వ పనులు చేపట్టేందుకు ముందుకు రావడం లేదన్నారు. ఫలితంగా రాష్టంలో అభివృద్ది కుంటుపడుతోందని విమర్శించారు. కాంట్రాక్టర్ల బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఇబ్బందుల్లో సతమతమవుతున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం కాంట్రాక్టు బిల్లులు చెల్లించి వారిని ఆదుకోవాలంటూ డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో విశాఖ పార్లమెంటరీ అధ్యక్షులు పల్లె శ్రీనివాసరావు, రాష్ట నీటి సంఘం మాజీ చైర్మన్ ఆళ్ల గోపాలకృష్ణ, ఎన్ఆర్జీఎస్ కౌన్సిల్ మాజీ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి, వై వినోద్రాజు, గండి ముసలినాయుడు, రాష్ట టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు ఎంవీ ప్రణవ్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. రెండున్నర సంవత్సర కాలం ఎంక్వైరీ చేసి ఈ ప్రభుత్వం తేల్చినటువంటిది విజిలెన్స్ రిపోర్ట్లో అవినీతి ఎంత అంటే 229,14,77,000 4,000 కోట్లు దోచుకుతున్నామని చెప్పి ప్రచారం చేసినటువంటి ఈనాటి ముఖ్యమంత్రి సాక్షి మీడియా ఈ ప్రభుత్వం 2.5 సంవత్సర కాలం విజిలెన్స్ ఎంక్వైరీలో తేల్చింది 29,14,00,000. ఈ నెల 27వ తారీఖున కోర్టు పేమెంట్స్ చెల్లించండి, ఎప్పటి లోపల చెల్లిస్తారని అడిగితే 15 రోజులు సమయం అడిగిన ఈ రాష్ట్ర ప్రభుత్వం
27వ తారీఖున కోర్టుకు సమాధానం అని చెప్పి 28వ తారీఖున మళ్ళీ ఓ మెమో ఇచ్చారు అయ్యా 2.5 సంవత్సర కాలం మేము విజిలెన్స్ ఎంక్వైరీ చేశాం కానీ 29 కోట్లే తేలింది మళ్ళీ 2.5 సంవత్సర కాలం తర్వాత దానికి ముందు 1.5 సంవత్సర కాలం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 4 సంవత్సరాల తర్వాత లక్ష పనుల మీద డిపార్ట్మెంట్ల ఎంక్వైరీ చేస్తారంట పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ ఆర్డిఓఎస్ డిపార్ట్మెంట్ మున్సిపల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆర్ఎన్బి వీళ్ళు చేతమల్లి ఎంక్వైరీ చేస్తారంట స్పష్టంగా ఇది కక్ష సాధింపు గాక మరొకటి ఏంటి 2.5 సంవత్సర కాలం ఎంక్వైరీ చేసిన ఈ ప్రభుత్వం కోర్టు డైరెక్షన్ ఇచ్చాక మళ్ళీ ఎంక్వైరీ ఒక కొత్త నాటకానికి తెరలేపారు ఉత్తరాంధ్రలో దోపిడీయే దోపిడీ అని చెప్పి ప్రచారం చేశారు విజిలెన్స్ ఎంక్వైరీలో తేలింది ఏంటంటే విజయనగరం జిల్లాలో 14,36,000 విజిలెన్స్ ఎంక్వైరీలో రికవరీ వచ్చింది విశాఖపట్నం జిల్లాలో 7 లక్షలు విశాఖపట్నం 14,36,000 విజయనగరం 82 లక్షలు శ్రీకాకుళం ఈ ప్రభుత్వం 2.5 సంవత్సర కాలం తేల్చింది ఎంతయ్యా అంటే 3,02,00,000 ఉత్తరాంధ్ర మొత్తం 3 జిల్లాల్లో ఏఎంఏఎల్ కళాశాల యాజమాన్యంపై వచ్చిన ఒక ఫిర్యాదు మేరకు విచారణకు హాజరైన హ్యూమన్ రైట్స్ కమిషన్పై పబ్లిక్ను తప్పుదోవ పట్టించే విధంగా పత్రికలకు తప్పుడు సమాచారం ఇవ్వడాన్ని జిల్లా అధ్యక్షులు ఓ వెంకట విశ్వనాథం ఖండించారు ఏఎంఏఎల్ కళాశాలలోని సంస్కృత సబ్జెక్టును అర్హత లేని వారి చేత బోధింపబడుతున్న అంశంపై మానవ హక్కుల ఉల్లంఘన వేధింపులు జరుగుతున్న విషయాలపై జిల్లా హ్యూమన్ రైట్స్ మిషన్ యువజన విభాగం కళాశాలకు వెళ్లి విచారించింది ఫిర్యాదుకు సంబంధించిన అనేక విషయాలపై మిషన్ సభ్యులు ప్రశ్నించగా జవాబులు చెప్పకపోగా హ్యూమన్ రైట్స్ సభ్యులను నిర్బంధించి పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశారంటూ తెలిపారు ఏఎంఏఎల్ కళాశాలలో అనేకమైన రూల్స్ వ్యతిరేకమైన అవకతవకలు మా దృష్టికి వచ్చాయని తెలిపారు హ్యూమన్ రైట్స్ మిషన్ డిస్ట్రిక్ట్ యూత్ బోర్డ్ ప్రెసిడెంట్ రాజశేఖర్ గారి టీంతో ఏఎంఏఎల్ కాలేజీని ఒక కంప్లైంట్ మీద ఎంక్వైరీ కోసం వెళ్ళడం జరిగింది అయితే ఆ ఏఎంఏఎల్ ప్రిన్సిపాల్ అండ్ కరెస్పాండెంట్ కూడా ఆ విచారణకు ఎంక్వైరీకి కోఆపరేట్ చేయకుండా ఫ్యాక్ట్స్ అనేవి ఇష్యూ ఫ్యాక్ట్స్ చెప్పకుండా వాళ్ళ యొక్క మిస్టేక్స్ని కవర్ చేసుకొని వచ్చినటువంటి హ్యూమన్ రైట్స్ మిషన్ ఆఫీసర్లకు ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వకుండా అలాగే వాళ్ళు థ్రెటింగ్ అంటే ఒక రకమైన భయాన్ని కల్పించే వాతావరణాన్ని క్రియేట్ చేసి నిర్బంధించి గేట్ లాక్ చేసి ది కంప్లైంట్ ఫర్ ది కాల్ ఫర్ ద పోలీస్ అంటే వాంటెడ్లీ వాళ్ళు అదంతా సీన్ క్రియేట్ చేశారు యాక్చువల్లీ ఒక కాలేజీని మెయింటైన్ చేస్తున్నటువంటి మేనేజ్మెంట్కి హ్యూమన్ రైట్స్ అంటే ఏంటో అవగాహన లేకపోవడం అలాగే అక్కడ జరిగినటువంటి విషయాల పట్ల వాళ్ళు దాన్ని కంప్లీట్గా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పోవడమే కాకుండా మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తూ పేపర్ 30th ఎప్పుడు ఇవ్వాలంటే 30th ఒక ఐ మీన్ అదే రోజున 29th ఈవినింగ్ ఒక లోకల్ పేపర్లో ఒక ఫేక్ హ్యూమన్ రైట్స్ ఆఫీసర్లు వచ్చారంటూ ఒక వాంటెడ్లీగా మా ఇమేజ్ని డ్యామేజ్ చేస్తూ వాళ్ళు ఒక ప్రెస్ ఒక ప్రెస్కి ఒక మ్యాటర్ అనేది ఇష్యూ చేశారు సో దాని మీద మేము వీఆర్ టేకింగ్ వెరీ స్ట్రిక్ట్లీ సీరియస్లీ లీగల్ యాక్షన్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఆ పేపర్ ఎవరైతే ఫ్యాక్ట్స్ అనేటువంటివి ఫైండ్అవుట్ చేయకుండా వన్ సైట్లోనే వాళ్ళు దాన్ని తీసుకొని ప్రచురించినందుకు ఆ ప్రింట్ మీడియాకి అలాగే ఆ కాలేజ్ ఏఎంఏఎల్ కాలేజ్ యాజమాన్యానికి కూడా
కాలేజ్ నుంచి వచ్చినటువంటి కంప్లైంట్ ను కంప్లైంట్ ఎంక్వైరీ కోసం మా కంప్లీట్ డిటైల్స్ అనేవి ఫ్యాక్ట్స్ ఇవ్వకుండా మిస్యూస్ చేస్తూ ఇటు ప్రెస్ ను ప్రింట్ మీడియాని అలాగే లోకల్ పోలీస్ ని కూడా మిస్యూస్ చేసి జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద 213 రోజులుగా అఖిల పక్షాల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో దీక్ష నిర్వహించి ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే ప్రతిపాదనను విరమించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రిలే నిరాహార దీక్షను తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంట్ అధ్యకులు పల్లె శ్రీనివాసరావు ప్రారంభించారు. దీక్షకు ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, రాష్ట టీఎన్టీయూసీ అధ్యకులు గొట్టిమొక్కల రఘురామరాజు, టీఎన్టీయూసీ రాష్ట ప్రధాన కార్యదర్శి నాగోతి శివాజీ సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖ టీఎన్టీయూసీ అధ్యకులు విల్ల రామ్మోహన్ కుమార్, ప్రధాన కార్యదర్శి నక్కా లక్ష్మణరావు, జిల్లా నాయకులు రమణమూర్తి, సింహాద్రి కృష్ణ, శంకర్రావు, వెంకన్నబాబు, కిషోర్ రాజు, ఈశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసే యోచన విరమించుకోవాలంటూ డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే తగిన గుణపాఠం చెప్తామంటూ నేతలు కేంద్రాన్ని హెచ్చరించారు. ఆయన కాపాడాలి, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, అధికార పార్టీ వైఎస్ఆర్సి అధికారంలో ఉంది కాబట్టి. ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్న బాధ్యత ఏంటంటే ఏదైతే ప్రజల యొక్క మనోభావాలు ఉన్నాయో ఆ మనోభావాల్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళటానికి మాకు ప్రతిపక్షంగా అవకాశం ఉంది. మేము చేయగలిగింది అదే కాబట్టి ఇందులో మా యొక్క పార్టిసిపేషన్ 100% ఉంది. స్టీల్ ప్లాంట్ ఏదో విధంగా ఇక్కడ మనము కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీ పరంగా మేము చాలా బలంగా సపోర్ట్ చేస్తున్నాం. మీకు ఒకటి గుర్తు చేస్తున్నాను, ఈ సందర్భంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఐ థింక్ ఇట్ ఈస్ 2006-2007 సంవత్సరంలో ఎర్రనాయుడు గారు మంత్రిగా ఉన్నప్పుడు 2000-2001 వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ దీన్ని ప్రైవేటైజ్ చేయడానికి ఒక ప్రతిపాదన వచ్చినప్పుడు ఆ ఈక్విటీ కింద మార్చిన ఘనత కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అంటే ఇక్కడ ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నారు కాబట్టి ఆయన స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి ఆయనకు ఒక అవకాశం వచ్చింది. అదేవిధంగా ఇక్కడ ఏదైతే అధికార పార్టీ ఉందో వారు డెఫినెట్ గా స్టీల్ ప్లాంట్ ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత అందరికన్నా ఎక్కువగా ఇప్పుడు ప్రధానంగా అధికార పార్టీ పైన ఉంది. ఆ విధంగా వాళ్ళు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. నేను ఇక్కడ ఒకటే ఒక కంపారిజన్ చెప్తున్నాను, మిగతా ప్రభుత్వ రంగ సంస్థలతోటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏ విధంగానూ కంపేర్ చేయడానికి అవకాశం లేదు. అది దృష్టిలో పెట్టుకోవాలి కేంద్ర ప్రభుత్వం. తర్వాత ఇక్కడ మనకున్న అదేంటి, ఈ కేంద్ర స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉంది అనేది ఒక పాయింట్ తీసుకొస్తున్నారు. ఏ విధంగా నష్టాల్లో ఉంది, ఇక్కడ మనకి ఒక క్యాపిటల్ మైన్స్ మనకి అలాట్మెంట్ లేకపోవడం వల్ల మనం ఏం చేస్తున్నాం, బహిరంగ మార్కెట్ లో సుమారుగా 4,500 రూపాయలు మనం ఖర్చు పెట్టి అనేక లక్షల రూపాయలు మనం ఈ 3 సరుకులు కొనుగోలు చేయడానికి మనం ఖర్చు పెడుతున్నాం. అమౌంట్ అని కనుక ఇందులో ఏదైతే క్యాపిటల్ మైన్స్ ఏదైతే అలాట్మెంట్ మనం కోరుతున్నామో చేసినట్టయితే ఆ మనీ అంతా కూడా ప్రాఫిట్ రూపంలో స్టీల్ ప్లాంట్ వస్తుంది. తర్వాత కూడా ఈ మధ్య కన్నా మనం గమనించాల్సింది ఏంటంటే గత కొన్ని నెలలుగా స్టీల్ ప్లాంట్ ఎక్కడ కూడా నష్టాల్లో లేదు. ఒక నేను అనుకోవడం ఒక 3 నెలల పాటు అది లాభాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ విమానాశ్రయంలో జనసేనానికి ఘన స్వాగతం. పార్టీ నేతలు, కార్యకర్తలు అభిమానులతో కిక్కిరిసిన విమానాశ్రయం పరిసర ప్రాంతాలు. జగన్ తుగ్లక్ పాలనలో రాష్ట్రం అవినీతిలో ముందంజలో ఉందని విమర్శించిన మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి నిత్య కళ్యాణ మహోత్సవం.
కాంట్రాక్టర్లకు బకాయిలు పడిన తాము డబ్బులు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రవిచంద్ర యాదవ్. ఈ బులెటిన్ అప్డేట్స్ నమస్తే.